అక్రమ మద్యం తరలిస్తున్న నలుగురు వ్యక్తులను స్పెషల్ ఎన్ఫోర్స్‌మెంట్ బ్యూరో అధికారులు అరెస్ట్ చేసినట్లు చిత్తూరు జిల్లా అడిషనల్ కమిషనర్ మధుమోహన్ రావు తెలిపారు. స్థానిక సబ్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆపరేషన్ పరివర్తన 2.0 లో భాగంగా शुक्रवार जगमर्ल वाहना तनखी चेस्टा अनुमानास्पद टवेरा वाहना आपी तनखी चेय अंदर सुमार लक्षा पदाइद वेल रूपये कर्नाटक मद्यान स्वाधीन चुस्कूर वाहन मुगर व्यक्त तो वारी सचार मेरे को पैलट द्विचक्र वाहना स्वाधीन चुस्कूर सुमार ईद रूपये विवगल मद्यम क्विचक्र वाहन स्वाधीन चुस्कूर वेहिकल लक्षण अंतना टवेरा कदा रूट वाच एर्ली मार्निंग नीचे मन पालमने टू चित्तूर रोड मेन हाईवे मीद रूट वाच जगमर्ला क्रॉस जगमर्ला क्रॉस मन पालमने मतलब जगमर्ला क्रॉस दर अनुमानित टवेरा वाहना आप चेक आ वाहन दादापू 40 केसलु ओल्ड अडमिरल 90 ml सैचेट्स बॉक्सेस दांतो पाटु ओल्ड अडमिरल लीटर बाटल रेंडु केसलु दक्कडम जरिगिंदि. दांतो पाटु मुग्गुरु व्यक्तुलु वाहनंलो उंडडं जरिगिंदि. आ वाहनालो उंडे व्यक्तुल्नि विचारिंचगा मुंदु ई वाहनानिकि पैलट गा ओक व्यक्ति वेळ्ळाडु. अतनि पेरु विवरालु लेदु. अतनु कूडा पैलट नि कूडा अदुगु अदपी वाहन दी संबंध सामचार विचारी वीलू चितूर को कर्नाटक मैं रोटकन पैन उ कर्नाटक लिखर षापी चितूर ट्रांसपोर्ट केस नमो सीबी डिपार्टमेंट पुलिस डिपार्टमेंट मैं चितूर नाथ सराई यानी अक्रम चूर्क निवार उद्देश्य ఆపరేషన్ పరివర్తన ప్రోగ్రామ్ మన కమిషనర్ గారి ఇన్స్ట్రక్షన్ ప్రకారం తర్వాత డీజీపీ గారి ఇన్స్ట్రక్షన్ ప్రకారం ఎప్రిల్ 15 చేస్తున్నాం. అందులో భాగంగా మన 15 సీఏ గారు పరిశుభ్రండి ఓన్లీ కాన్స్టెంట్ కీలక సమాచారంతో మన కర్ణాటక నుంచి అక్రమ మద్యాన్ని మన స్టేట్లో విచ్చలవిడిగా అమ్ముతున్న 40 వ్యక్తుల్ని ఒక వెహికల్తో వాహనంతో సహా 40 బాక్స్ పట్టుకున్నారు. వాళ్ళందరిని అభినందిస్తున్నాము. ఇదే పద్ధతిలో పల్మేర స్టేషన్ వాళ్ళు బాగా పనిచేసి ఈ సరిహద్దుల నుంచి అక్రమ మద్యాన్ని రాకుండా పూర్తి నివారిస్తారని, అట్లాగే నెల్లిపట్ల పాలిస్లో అక్రమంగా తయారవుతున్న నాదు సారైన అడకారని ఇందుకు కావాల్సి సహాయ సహకారాలు డిపార్ట్మెంట్ అందిస్తుందని, ఈ కేసులో బాగా పనిచేసిన వాళ్ళకి బహుమతులు ఇస్తామని ఇప్పిస్తామని అట్లాగే ఇచ్చామని, తర్వాత మీరు కూడా బాగా కోఆపరేట్ చేసి ప్రెస్ వారికి కోఆపరేట్ చేసి ఎక్కడైనా ఇన్ఫర్మేషన్ సారాయి గురించి కానీ అక్రమద్యం గురించి మా సీఏ గారిని మాకు తెలపాలని, ఇప్పటిదాకా పల్మేర స్టేషన్ పరిధిలో ఉన్న విలేకరులు మాకు చాలా కోఆపరేషన్ చేస్తున్నారు, సహాయ సహకారం అందించినారు. ఇక మీద వారి దృష్టికి వచ్చిన నేరాలను మాకు తెలియకపోయినా కానీ మాకు చెప్పి ఈ పల్మేర స్టేషన్ ఈ 4 మండలాల్లో కూడా అక్రమ మద్యం కానీ నాద సారాయం లేకుండా మాకు సహాయం చేసి సహాయ సహకారం అందిస్తారని విశ్వాసికుడికి విజ్ఞప్తి చేస్తున్నాము. ఇట్లాగే ఇదే కొనసాగించి కరెక్ట్గా ఇదివరకు ఎన్నిసార్లు జరిగినా ఈసారి మాత్రం చాలా శుద్ధశక్తితో అందరి సహకారంతో ముందుకు పోతున్నాము. తప్పకుండా ఈ ప్రోగ్రాం విజయవంతమయ్యి నాటి సారాయి అనేది పూర్తి వెళ్ళిపోతుందని అక్రమ మద్యం కూడా వెళ్ళిపోతుందని ఆశిస్తున్నాను.